ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ వచ్చి మ్యాంగో రైస్ అండి. మ్యాంగో రైస్ అండి, అదేనండి మామిడికాయ పులిహోర. ఇప్పుడు మామిడికాయ సీజన్ నడుస్తుంది కాబట్టి మామిడికాయతో ఒకసారి ఈ పులిహోర అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన రెసిపీని ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ పాయింట్ కదా, వీడియోలోకి వెళ్దాం రండి. ఇంకా ఈ మ్యాంగో రైస్ తయారీకి అన్నం అనేది నీట్గా ఉడికించుకొని పసుపు అనేది వేసుకొని ఉడికించుకోవాలి. మీరు గ్రీన్ పీస్ గట్ట యాడ్ చేయాలనుకుంటే ఈ సమయంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని దీంట్లో తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు అనేవి వేసుకోవాలి. పోపులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలన్నమాట దోరగా. ఈ తాలింపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పలుకులు అనేవి యాడ్ చేసుకోవాలి. శనగ పలుకులు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని శనగ పలుకులు కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము అనేది వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే మామిడికాయ ముక్క అనేది సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా మామిడికాయ తురుము అన్నమాట, ఇది పుల్ల మామిడికాయ తురుము. ఈ విధంగా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఈ ఆయిల్లోనే మొత్తం అంతను. ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇది ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్లో ఈ తాలింపు అనేది వేసుకోవాలి. నీట్గా ఈ విధంగా మొత్తం అంతా సర్దుకోండి. ఇటు పైన వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా సర్దుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం అనేది దీనిపైన ఈ విధంగా లేయర్ లేయర్గా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది ఈ విధంగా దీనిపైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. తర్వాత కరివేపాకు, డైరెక్ట్ పచ్చి కరివేపాకు ఈ విధంగా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మ్యాంగో రైస్ మామిడికాయ పులిహోర, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోన ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. గుడ్, వెరీ గుడ్.